వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను సైతం అవినీతిమయం చేశారని ఆరోపించారు టీడీపీ నేత కూన రవికుమార్ కేవీబీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి లిస్టులో మెరిట్స్ మార్చేశారని దీంతో పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు పదేళ్లుగా పనిచేస్తున్న టీచర్లను తొలగించేందుకు యత్నిస్తున్నారని ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సుల పేర్లే లిస్టులో ఉన్నాయని ఆరోపించిన కూన రవికుమార్ ఎప్పటి నుంచో కేజీవీపీలో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేజీబీవీస్ లో పార్ట్ టైం గాని గెస్ట్ ఫ్యాకల్టీగా గాని మనం ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది ఎప్పటికైనా ఒక ఉద్యోగ భద్రత రాకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మహిళా టీచర్లు మహిళా ఉపాధ్యాయులకి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని కర్కశంగా తొలగించడం ఏంటండి మీరు ఎందుకు వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదు పని చేస్తున్న వాళ్ళని తొలగించి వారి స్థానంలో ఉద్యోగాల్ని అమ్ముకోవాలనే దుర్బుద్ధి ఈ నోటిఫికేషన్ ద్వారా